హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావమర్దల్ ఇన్ కెనడా. ఈరోజు వీడియో వచ్చేసి మా జెండర్ రివెల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీనిలో కొన్ని ఐడియాస్ కానీ అండ్ డెకరేషన్ కానీ కేక్ అండ్ ఈవెన్ లైక్ మొత్తం అంటే ఎట్లా సెట్ చేసుకోవచ్చు లైక్ గేమ్స్ కానీ ఇవన్నీ కొంత ఐడియా వస్తుంది అన్నమాట మీకు కూడా. అదర్ కంట్రీస్లో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే కనుక మేమైతే అసలు ఇది అంతా చేసుకోవద్దులే అన్నట్టుగానే అనుకున్నాము. బట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్వలప్ మాకు ఇచ్చేసేయండి, మేము అరేంజ్ చేస్తాము, మీరు చూడొద్దు అని చెప్పన్నారనమాట. చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫ్రెండ్స్ ఇట్లాగా దగ్గరుండి ఫస్ట్ టైం జెండర్ రివీల్ అనమాట మా ఫ్రెండ్స్ అందరిలో, మాది ఫస్ట్ టైం అనమాట చేసింది. సో స్పెషల్ అనమాట మాకైతే. అండ్ డెకరేటివ్ ఇవన్నీ కూడా ముందు రోజే అన్నీ తీసుకొచ్చుకొని చేసుకున్నాం అనమాట. డిఐవై లైక్ చార్ట్స్ అవన్నీ కూడా, బేబీ అనేది బాయ్ ఆర్ గర్లా లేదంటే అన్ని గేమ్స్లో ఇట్లాగా కొన్ని ఐడియాస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. నేను ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఎల్ఈడి లైట్స్ అన్నీ వచ్చేసి నేను ఆర్డినీలో అయితే తీసుకున్నాను. అంతకు ముందు ఒక 2-3 డేస్ ముందే కొనుక్కున్నాను అనమాట. అండ్ స్ట్రింగ్ లైట్స్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను, అంటే బయట చేసుకుంటున్నాను కాబట్టి లైటింగ్ అవన్నీ కూడా ఉండాలని చెప్పి ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నామన్నమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి అప్పుడు అందుకని. అండ్ ఇది వచ్చేసి ఇట్లాగా ఆ బుక్ మొత్తం ఏంటంటే పెయింటింగ్స్ టైప్ ఉంటాయన్నమాట, అవి మనం స్కెచ్ చేయొచ్చు అనమాట. ఇది మంచి హ్యాబిట్, మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఇట్లాగా కలర్స్ అవి వేస్తూ ఉంటే. నా ఆల్రెడీ నాకు పెయింటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, అండ్ చాలా వేస్తూ ఉండేదాన్ని పెయింటింగ్స్ కూడా. సో అందుకని అది తీసుకున్నాను. అండ్ గేమ్స్ కోసం డిస్పోజబుల్ కప్స్ అండ్ బాల్స్ అండ్ ఇట్లాగా మిటన్స్ బ్లూ అండ్ పింక్ బేబీ గర్ల్ బేబీ బాయ్ ఇట్లాగా తీసుకున్నాము అనమాట. అండ్ ఈ డైరీ వచ్చేసి కొన్ని స్పెషల్ మూమెంట్స్ లైక్ ఎప్పుడన్నా బేబీ కిక్ చేసినప్పుడు లేదంటే స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా బేబీవి, ఆ రికగ్నైజ్ నేను చేసినవన్నీ దాంట్లో అట్లాగా ఫీడ్ చేసుకున్నాను. ఇది కూడా బయట తీసుకున్నాం అనమాట, $44 అట్లా పడినవి. సో షూ సేమింగ్ షూస్ అని చెప్పొచ్చు, కంప్లీట్ అయితే కాదు, ఫ్రంట్ ఒకటే కవర్ అవుతుంది. సో అవి ఒకటి తీసుకున్నాను మ్యాచింగ్ డ్రెస్కి. అండ్ ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు ఎందుకంటే కొంచెం హీల్ టైప్ కాబట్టి కొంచెం సేపు ఉంచుకొని మళ్ళీ తీసేసాను అనమాట. సో ఇవి వచ్చేసి ఫస్ట్ టైం బేబీ హార్ట్ బీట్ విన్నది అండ్ బేబీ మొత్తం ఫామ్ అయిన తర్వాత మాకు చూపించినవి. అండ్ చిన్ని చిన్ని టైనీ టైనీ ఫీట్ బేబీవి ఇవన్నీ అయితే స్కాన్ పిక్స్ ఉంటాయి కదా అవి అయితే ఇట్లాగ పెట్టుకున్నాము. అండ్ ఇది కూడా నేనే తయారు చేసాను అన్నమాట, బేబీ అనేది బాయ్ గర్ల్ ఇట్లాగా నేమ్స్ కూడా వాళ్ళు బేబీకి సజెస్ట్ చేసి దానిపైన రాసి అట్లా స్టిక్ చేసేలాగా ఇది ఒక షీట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని బ్యాక్ సైడే బేబీ బాయ్ గర్ల్ అనేది ఏంటి అనేది వాళ్ళు గెస్ చేయడానికి అనమాట. ఫ్రంట్ వచ్చేసి నేమ్స్ వాళ్ళు సజెస్ట్ చేయడానికి ఫ్రెండ్స్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువ మంది బేబీ గర్ల్కే లేదా బేబీ బాయ్కే వేస్తారా ఓటింగ్ అనేది అనమాట. సో ఇన్ని ప్లాన్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని అయితే మిస్ అయినాయి, అన్నీ అయితే కవర్ చేయలేకపోయాం గేమ్స్. ముందు రోజే నేను రెడీ అవడానికి కావాల్సిన ఇయర్ రింగ్స్ అలాగే బ్రేస్లెట్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట రెడీగా. మ్యాక్సిమం బెట్ అండ్ వైల్డ్ లేదంటే కవర్ గర్ల్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తాను నేను. అండ్ మొత్తం అన్నీ అయితే నేను చూపించట్లేదు ఇక్కడ, లైక్ ఎలా అంటే సన్ స్క్రీన్ ఏమి యూస్ చేస్తాను, బేస్ మేకప్ ఏమి వేసుకుంటాను అండ్ మాయిశ్చరైజర్ ఇవన్నీ అయితే నేనేం షేర్ చేయట్లేదు, జస్ట్ మేకప్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మ్యాక్ లిప్స్టిక్ అనమాట, షాకింగ్ రెవల్యూషన్, దీన్ని షేడ్ మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కవర్ గర్ల్ ఐ షాడో ప్యాలెట్. అండ్ ఇవి వచ్చేసి బటన్స్ లైక్ వచ్చిన మన ఫ్రెండ్స్కి బేబీ గర్ల్ అనిపిస్తుందా బేబీ బాయ్ అనిపిస్తుందా అనేది వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారనమాట అట్లాగా. అండ్ మామ్ అండ్ డాడ్ కూడా,
సో ఇవి వచ్చేసి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా జెండర్ రివెల్లే, లైక్ అది బేస్ బాల్ టైప్ అనమాట, కొడితే దాంట్లో ఉండే కలర్ బయటకు వస్తుంది అనమాట. సో సింపుల్గా ఇది ఒక్కటే ఇట్లాగా ప్లాన్ చేసుకుంటారు, దాని నుంచి వచ్చే స్మోక్ బట్టి బ్లూ అయితే బాయ్ అని, పింక్ అయితే గర్ల్ అని డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి స్క్రాచ్ కార్డ్స్, అవి స్క్రాచ్ చేస్తే గర్ల్ బాయ్ అనేది ఉంటుంది, సో దాన్ని బట్టి టీమ్ గర్ల్ టీమ్ బాయ్కి అట్లాగా వెళ్ళాలన్నమాట. సో అండ్ డెకరేషన్ కూడా అయిపోయింది, డెకరేషన్ వాళ్ళు కూడా ముందే వచ్చి మొత్తం చేశారన్నమాట. అండ్ ఇవి వచ్చేసి హీలియం బెలూన్స్ అనమాట, అండ్ రీజనబుల్ రేట్లో అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఏమన్నా చేపించుకోవాలంటే కనుక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. వీళ్ళది ఎవరికన్నా కావాలి అంటే కనుక నేను కమెంట్ సెక్షన్లో అడిగితే షేర్ చేస్తాను డీటెయిల్స్. సో ఈ డెకోర్ ఇవన్నీ కూడా మా ఫ్రెండ్సే చేపించారన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అది మనం చేపించుకోలేమా అని కాదు, వాళ్ళు ఏంటంటే ఇంత దూరాన్ని ఉంటున్నప్పుడు వాళ్ళు లైక్ ఫ్యామిలీ లాగా మాకు అంతా దగ్గరుండి, ఫస్ట్ టైం జెండర్ ఇవ్వాల్ కదా, లేదు కంపల్సరీ చేద్దామని చెప్పి చేశారన్నమాట. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరూ అయితే చాలా మంచిగా చేశారన్నమాట, ఇవన్నీ పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. అండ్ కొంతమంది ఇక్కడ ఏంటంటే పార్క్లో పర్మిషన్ తీసుకొని చేస్తారు, కానీ దానికి మనకి ఇంకొకటి ఏంటంటే స్క్రాప్ ఏదన్నా ఉన్నా లేదంటే పేపర్ వేస్ట్ కానీ లైక్ బెలూన్స్ కానీ ఫుడ్ కానీ ఏమన్నా తిని అక్కడ పడిపోతే కనుక ప్రతి ఒక్కటి చిన్నది కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అందుకని అది ఆలోచించి ఎందుకులే అని చెప్పి వద్దని అనుకున్నాము. అండ్ వర్షాలు కూడా పడినట్టుగా అట్లా ఉందన్నమాట అక్టోబర్ టైం అప్పుడు. సో అందుకని ఇంట్లోనే బ్యాక్ యార్డ్లో అయితే ఇట్లాగా సెటప్ చేసేసుకున్నాము. సో మేము మొత్తం డెకోర్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న బెలూన్ గోల్డ్ కలర్ ఏదైతే ఉంది దానిలో మెయిన్ జెండర్ రివెల్ అయితే ఉందన్నమాట, అది పాప్ చేస్తే బాయా గర్లా అనేది అయితే తెలుస్తుంది అన్నమాట మనకి. సో చూద్దాము ఎవరు అనేది. నేను కూడా అసలు అంటే నాకుండే సిమ్టమ్స్కినూ నేను నాకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి నేనేమనుకున్నాను ఏమి రివెల్ అయింది ఇవన్నీ కూడా చూద్దాము. సో ఒరిజినల్ వీడియో అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, చూడండి. నేమ్ సజెస్ట్ చేసి పిన్ చేయండి పింక్. దీని మీద రాయాలా నేను? ఏమైంది కుదరట్లేదండి, తెలియదు రో నాకు ఇట్లా స్క్రాచ్ చేసి ఇదంది. నువ్వేంది నీకు బాయ్ గర్ల్? నాకు ఆప్షన్ లేవు. ఫస్ట్ దానికి దాని కూర్చున్నాను.
ఇది వచ్చేసి సెకండ్ గేమ్ అన్నమాట. కప్స్ అన్ని ఒకదానికొకటి కింద దాకా తీసుకొస్తే బాయ్ గర్ల్ అనేది అయితే చూసి పెట్టడానికి ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది గేమ్, మీరు కూడా చూడండి. అండ్ 4 కప్స్లో ఒకటి, 4 కప్స్లో ఇంకొకటి, మధ్యలో ఇంకొకటి అట్లా పెట్టి ట్రై చేస్తున్నారు. యూట్యూబ్లో చూసి ఇదైతే చేశాను నేను. ఇది కూడా చాలా ఫన్నీగా అనిపించింది. అదే నాను అన్నట్టుగా కూడా చాలామంది చూసారన్నమాట ఎక్సైటెడ్గా, కానీ ఇది కూడా కాదు. సో ఇది కూడా ఇట్లాగా పేపర్ గ్లాసెస్ అన్ని ఇట్లా నేను ఒకదాని మీద ఒకటి పెట్టి లోపల బాయ్ గర్ల్ అట్లా ర్యాండమ్గా పెట్టానమాట. ర్యాండమ్లీ లైక్ 4 గర్ల్వి 4 బాయ్వి పెట్టానమాట. అండ్ మిడిల్లో వచ్చేసి ట్రై అగైన్ పెట్టానమాట. ఆల్రెడీ తెలుసు అయినా కూడా ఒక ఫన్ గేమ్ అన్నమాట. సో మా ఆయనకైతే తెలియదు, అందుకని చెప్పి ఈ గేమ్ కూడా ఆడిచ్చానమాట. దీనిలోనే ఉంది అది అని చెప్పి. సో చూడండి గేమ్ ఎట్లా ఆడామనేది. అప్పుడు నేమ్స్ అయితే అందరూ వచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అంతా ఫనీగా అంతా బాగుంది కదా. సో మీరు కూడా ఇట్లాగా ట్రై చేయొచ్చు అనమాట, ఇట్లాగా నేమ్స్ వాళ్ళు సజెస్ట్ చేసి పిన్ చేసేలాగా. అండ్ స్క్రాచ్ చేస్తే ఏ కలర్ వస్తే అది వాళ్ళ టీమ్ బాయ్ టీమ్ గర్ల్ అనేది అనమాట. అండ్ కేక్ చూసారు కదా చాలా బాగా అంటే బాగా చేశారు. అండ్ కేక్ దగ్గర కూడా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే గ్లాసెస్తో ఇట్లాగా స్కూప్
చేసి ఇట్లా కట్ చేస్తున్నారు కదా, సో అట్లా చేస్తే లోపల ఉంటుంది, ఇంకా అయిపోయింది దీనిలోనే పెట్టామని చెప్పి అన్నారు. కానీ దానిలో కూడా ఏం లేదు. సో అట్లాగా మేము వాళ్ళు ఇంకా అందరం ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంకా మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా బాగుండేది అనిపించింది. అలా ఫనీగా గేమ్స్ ఆడుకున్నాము. అండ్ అసలు జెండర్ రివీల్ కూడా షేర్ చేస్తాను, చూడండి. అదే ఈ నాగేసి కొడతాడే అని భయం వస్తుంది. అంతే, అరే పైకి కొట్టురా నువ్వు, నాగేసి కొట్టుకో. అను 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 ఇలా పైకి అయ్యి ఇలా కొద్ది హైట్ అయ్యాడు కొడతాడు ఇప్పుడు. అరే మరి సో అట్లా బేస్బాల్ కలర్ పాప్ అవన్నీ కూడా ఊరికే అనమాట, జస్ట్ ఫనీగా అట్లాగా ఆడిచ్చారు మా ఫ్రెండ్స్. అసలైన జెండర్ రివీల్ అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంక ఈవినింగ్ అయిపోతుంది, పిక్స్ కూడా ఇంక సరిగ్గా రావని చెప్పి ఇంక స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఆ బెలూన్ లేదంటే అదే అనమాట జెండర్. సో వీఆర్ సో ఎక్సైటెడ్, చూద్దాం కదండి. ఇంకా
సో ఎందుకు నాకు గర్ల్ అనిపించిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా బయట ఎక్కడ చూసినా కూడా బేబీ గర్ల్వి కనిపిస్తూ ఉండేవి అన్నమాట నాకు. బట్ సింప్టమ్స్ ఏమో కొంత గర్ల్లా ఉండే, కొంత బాయ్ లాగా ఉండేవి. ఇంట్లో వాళ్ళు ఏమో బాయ్ అనేవాళ్ళు, కాకపోతే నాకు పాప కావాలని అనుకునేదాన్ని. ఇట్స్ ఓకే, బాబాయ్ అయినా కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ కిడ్ కాబట్టి మాకు సో స్పెషల్ అన్నమాట. వీ లవ్ యూ నాన్న. సో సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.